సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు అన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మాధవి రెడ్డి గారు నమస్తే అండి గారు బీజేపీ రీసెంట్ గా కొత్త మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది అంటే బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ మేనిఫెస్టోని బేస్ చేసుకుని స్టాక్ మార్కెట్ పరంగా ఏ రంగాలు బాగా ఊపందుకుంటాయి అన్న అంశంగా కూడా రకరకాల వార్తలు ఈ సోషల్ మీడియాలో మార్కెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి ఏంటి అసలు ఈ వార్తల్లో వచ్చిన అంశాలు ఏంటి అసలు సో ఈ బిజెపి అనేది ఇప్పుడు థర్డ్ టర్మ్ కి రెడీ అవుతున్నారండి థర్డ్ టర్మ్ కూడా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని మనం మాట్లాడుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఫైవ్ ఫార్టీ త్రీ స్థానాలకి మనకి ఎలక్షన్స్ జరిగినట్లయితే దానికి మెజారిటీ కావాలి అంటే టూ సెవెంటీ త్రీ సీట్స్ రావాలండి ఎక్సెప్ట్ బీజేపీ ఎవ్వరూ కూడా రెండు వందల డెబ్బై మూడు సీట్లకి ఎవరు కంటెస్ట్ కూడా చేయట్లేదు మనకి నెక్స్ట్ మనకి కాంగ్రెస్ కూడా టూ టూ థర్టీ ఈ సీట్స్ టూ సిక్స్టీ సీట్స్ వరకు మాత్రమే కంటెస్ట్ చేస్తున్నారంటే కంప్లీట్గా టూ సెవెంటీ త్రీ సీట్స్ కన్నా ఎక్కువ మనకి కంటెస్ట్ చేస్తుంది బీజేపీ కాబట్టి అందరూ ఈసారి ఫిక్స్ అయిపోయారు ఈసారి కూడా బీజేపీయే వస్తుందని సో దట్ ఈస్ వన్ మనకి గా మనం మాట్లాడుకుంటే అండ్ నెక్స్ట్ ఏంటంటే దిస్ ఈస్ హ్యూజ్ అండ్ అంటే బిగ్గెస్ట్ డెమోక్రటిక్ ఎలక్షన్స్ అండ్ ఈవెంట్ ఇన్ ద వరల్డ్ అని మనము చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపుగా వంద కోట్ల మంది ఓటర్స్ పార్టిసిపేట్ చేస్తుంటే మొత్తం కాస్ట్ వన్ పాయింట్ టూ ట్రిలియన్ కాస్ట్తో మనం వెళ్తున్నాం అండి సో ఆల్మోస్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఓటింగ్ మెషిన్స్ను మనం యూజ్ చేస్తుంటే వన్ మిలియన్ పోలింగ్ స్టేషన్స్ తో ఉన్నాము సో దీస్ ఆర్ ఆల్ హ్యూజ్ ఈవెంట్ దట్ ఈస్ హ్యాపనింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఏప్రిల్ నైన్టీన్త్ నుంచి సెవెన్ ఫేజెస్ లో మనం చూసుకున్నట్లయితే ఇది జూన్ ఫస్ట్ వరకు మనకి నడుస్తూ ఉంటే జూన్ ఫోర్త్ నా మనకి రిజల్ట్స్ వస్తుంది సో ఆల్మోస్ట్ వాళ్ళు నైన్ థీమ్స్ నైన్ టు టెన్ థీమ్స్ అనేవి ఇచ్చారండి అంటే ఎప్పుడైతే ఈ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి టూ టర్మ్స్ నుంచి వచ్చినవే వాళ్ళు ఎక్కువగా ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు ఐదర్ ఇట్ ఈస్ ఎఫోర్డబుల్ హౌసింగ్ అని గాని లేకపోతే ఈవి వెహికల్స్ గురించి కానీ ఇలా కొన్ని వాళ్ళు ఇంకా మనకి అర్థమైపోతుంది అంటే వాళ్ళు నెక్స్ట్ వేటి మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఏ రంగాల మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనేది అయితే అందరికి క్లారిటీ వచ్చేసిందండి సో దాన్ని బట్టి మనకి ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దీస్ ఆర్ ఆల్ ద సెక్టార్స్ అండ్ దే క్యాన్ లుక్ ఫర్ టు ఇన్వెస్ట్ అంటే ఈ థీమ్ ని బేస్ చేసుకొని ఈ మేనిఫెస్టోని బేస్ చేసుకొని కొన్ని సెక్టార్స్ లో అయితే మనం కొంచెం అంటే కొంచెం మూమెంట్ అయితే ఈ స్టాక్స్ లో ఈ సెక్టార్స్ లో అయితే చూడొచ్చండి ఫస్ట్ ఏంటంటే హౌసింగ్ వాళ్ళు ఇప్పటికే చెప్పారు ఇన్ని కోట్ల ఇల్లు మేము ఫ్రీగా ఇల్లు ఇవ్వాలి అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారండి సో దాంతో మనం బేస్ చేసుకున్నట్లయితే హడ్కో గానీ మేజర్ స్టీల్ ప్లేయర్స్ అయినా కొన్ని సిమెంట్ కంపెనీస్ స్టీల్ కంపెనీస్ ఎన్బిఎఫ్సీస్ లైక్ సిమెంట్ కంపెనీస్ అయితే అంబుజా సిమెంట్ అండ్ అల్ట్రాటెక్ ఇలాంటివైతే మనం ఈ రేడార్ లో సిమెంట్ కంపెనీస్ స్టీల్ కంపెనీస్ ఈ హడ్కో ఇలాంటి ఈ హౌసింగ్ కి సంబంధించిన కొన్ని సెక్టార్స్ అండ్ కొన్ని ఈ స్టాక్స్ అయితే మనం కంపల్సరీ మనం ఒక రెడార్ లో పెట్టుకోవాలండి నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన నెక్స్ట్ ఇంపార్టెన్స్ టూరిజం కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారండి కొన్ని హోటల్స్ అంటే ఇండియన్ హోటల్స్ ఇలా కొన్ని ఇవ్వడము తర్వాత ఏవియేషన్ అంటే మనం చూసాం కదా ఆల్మోస్ట్ మనకి బస్ స్టాప్స్ కన్నా ఎక్కువగా రద్దీగా మనకి ఇప్పుడు మనకి అన్నిటికీ కూడా ఈ ఏవియేషన్ ఇండస్ట్రీలో కూడా మంచి మూవ్మెంట్ అనేది కనిపిస్తుందండి సో దాన్ని కూడా మనం కొన్ని కంపెనీస్ ని ఏవియేషన్ నుంచి కూడా కొన్ని కంపెనీస్ ఏవియేషన్ సెక్టార్ కూడా మనం కొంచెం మంచి మూవ్మెంట్ అనేది చూడొచ్చు తర్వాత రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని చాలా రైల్స్ ని అంటే ఇప్పుడే మనం చూసిన వందే భారత్ రైల్స్ ని చాలా మిలేజ్ ట్రైన్స్ తీసుకొస్తున్నారు వందే భారత్ ట్రైన్స్ ని కూడా ఇంకా అప్గ్రేడ్ చేస్తున్నారు ఇంకా కొత్త కొత్త ట్రైన్స్ ని తీసుకొస్తూ ఉన్నారు సో ఈ స్పేస్ లో కూడా రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ లో ఆర్వీఎన్ఎల్ ఇలాంటి కంపెనీస్ ని కూడా మనం రెడార్ లో పెట్టుకోవచ్చు అండి నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సో ఎలా అయినా ఒక థర్టీ అంటే ఇప్పటివరకు అంటే చాలా తక్కువ పర్సెంటేజ్ మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి మిగతా కంట్రీస్ తో డెవలప్డ్ కంట్రీస్ తో పోల్చుకుంటే మనం చాలా తక్కువ అనే మనం చెప్పొచ్చు యూసేజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సో దాన్ని ఎలా అయినా ఒక థర్టీ పర్సెంట్ వరకు అయినా యూసేజ్ తీసుకు వెళ్ళాలి అనే దీని మీద ఉంది సో దానికి సంబంధించి మనకి టాటా మోటార్స్ కానీ టీవీఎస్ మోటార్స్ బ్యాటరీకి సంబంధించిన కంపెనీస్ లైక్ ఎక్సైడ్ కానీ ఇలాంటి కొన్ని బ్యాటరీకి సంబంధించిన కంపెనీస్లో అయితే మంచి మూమెంట్ మంచి డెవలప్మెంట్ అయితే ఈ పర్టికులర్ స్పేస్లో అంటే ఈవీ వెహికల్ అంటే స్పేర్ పార్ట్స్కి సంబంధించిన ఆటోమొబైల్ స్పే స్పేర్ పార్ట్కి సంబంధించిన సోనీ బీడబ్ల్యూ కానీ ఇలాంటి కొన్ని కంపెనీస్ అయితే మనం కంపల్సరీ మన మంచి మూమెంట్ అయితే మనం చూడగలుగుతామండి ఆటో పార్ట్స్ కి సంబంధించినవి అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ న్యాచురల్ గ్యాస్ ఈ నేచురల్ గ్యాస్ కి సంబంధించింది తర్వాత ఈ కోటి మందికి ఈ సోలార్ ఫ్రీ ఎక్విప్మెంట్స్ పెట్టుకోవచ్చు దీనివల్ల మీకు జీరో ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది మేము ఈ ఎక్విప్మెంట్స్ అన్నిటినీ కూడా మీకు ఇస్తాము అనేది వాళ్ళు చాలా అగ్రెసివ్ గా ఈ ప్రాజెక్ట్ మీద వాళ్ళు ఉన్నారండి సో దానికి సంబంధించిన ఈ కొన్ని గ్యాస్ కంపెనీలు కూడా అంటే గేల్ గానీ మహా మహానగర్ గ్యాస్ లిమిటెడ్ పెట్రో ఎల్ఎన్జి పెట్రోనెట్ ఎల్ఎన్జి ఇలాంటి కొన్ని గ్యాస్ అండ్ ఇలాంటి కొన్ని స్పేస్ లో అయితే మనం వెళ్ళొచ్చు అండ్ ఫార్మా సెక్టార్లో కూడా మంచి రీసెర్చ్ కి స్కోప్ అయితే ఉందండి మన ఇండియాలో ఇట్స్ బికమ్ ఫార్మా హబ్ అని మనం చెప్పొచ్చు సో దాంట్లో కూడా మనకి మంచి ఫార్మాస్ కంపెనీస్ లైక్ డివిస్ ల్యాబ్స్ అండ్ సూవెన్ లైఫ్ సైన్సెస్ వేర్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ రీసెర్చ్ ఇలాంటి కంపెనీస్ లో కూడా మనము ఎక్కువగా ఈ ఫార్మా సెక్టార్స్ ని కూడా వెళ్ళొచ్చు అండ్ ఎప్పుడైతే వాళ్ళు ఈ రకమైన డెవలప్మెంట్ చూస్తున్నారో సో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ పీపుల్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్కమ్ మన ఇన్కమ్ లెవెల్స్ మన స్టాండర్డ్స్ పెరుగుతాయి కాబట్టి డెఫినెట్లీ విల్ స్పెండ్ ఆన్ ఎఫ్ఎంసీజీ మన స్పెండింగ్ అనేది ఎక్కువగా ఎఫ్ఎంసీజీ మీద జరుగుతుంది సో యూ కెన్ గో విత్ బజాజ్ కన్జ్యూమర్ గానీ డాబర్ ఇమామి ఇలాంటి కొన్ని బ్రిటానియా హెచ్ఎల్ కోల్గేట్ ఈ ఎఫ్ఎంజీ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో కూడా మంచి మూవ్మెంట్ అనేది కనిపిస్తుందండి సో యూ కెన్ మనం ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈ థీమ్స్ అన్నిటినీ కూడా మీరు ఒక్కసారి రాడార్ లో పెట్టుకున్నారు అనుకోండి ఎవరైతే పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ చేసుకున్నారో సో ఎలక్షన్స్ తర్వాత ఈ పర్టికులర్ సెక్టార్స్ లో ఈ పర్టికులర్ స్టాక్స్ లో మూవ్మెంట్ అనేది కొంచెం అయితే కనిపిస్తుందండి ఎందుకంటే డెఫినెట్లీ దిస్ టైమ్ వి సి దట్ బీజేపీ విల్ అగేన్ వాళ్ళే ఏదైతే స్టార్ట్ వాళ్ళు తీసుకోగలుగుతున్నారు సో తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఇమీడియట్ గా మనకు బడ్జెట్ వస్తుంది జూలైలో బడ్జెట్ ఇమీడియట్ గా ఎప్పుడైతే గవర్నమెంట్ చేసేసారో ఫామ్ చేసిన వెంటనే మనకి జూలైలో బడ్జెట్ వస్తుంది సో ఇదే మళ్ళీ వాట్ ఎవర్ దే వాంటెడ్ టు కంటిన్యూ ఈ వేవైతే వాళ్ళు స్టార్ట్ చేశారు సో అవే మళ్ళీ మనకి కంటిన్యూ అవుతాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గానీ ఈ హౌసింగ్ గాని ఇవన్నీ కూడా అదే కంటిన్యూ చేస్తారు కాబట్టి సో మనం ముందుగానే ఇలాంటి స్టాక్స్ ని కొని పెట్టుకుంటే మీకు పోర్ట్ఫోలియోలో సో సో ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత వీటిలో కొంచెం ర్యాలీ అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ మచ్ గారు బేస్ చేసుకుని అధికారంలోకి వచ్చాక స్టాక్ సంబంధించి అంటే సెక్టోరియల్గా ఏ సెక్టార్స్ బాగా ఫ్లరిష్ అయ్యే అవకాశం అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ థ్యాంక్ మచ్ మేడం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కాంటాక్ట్ చేయండి